ప్యానల్స్, 8వ తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబ్స్, పెద్ద చదువులకు 100% ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తూ ఏ తల్లి ఏ తండ్రి కూడా అప్పులు పాలయ్యే పరిస్థితి రాకుండా ఆ తల్లిదండ్రులకు ఆ పిల్లలకు తోడుగా విద్యా దీవెన, వసతి దీవెన, డిగ్రీ చదువుతూ ఉన్న పెద్ద పిల్లలకు ఆ పెద్ద చదువులలో సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ ద్వారా విదేశాల్లోని అతి ఉన్నత విశ్వవిద్యాలయాలకు మన కాలేజీలు అనుసంధానం, తొలిసారిగా డిగ్రీలో మ్యాండేటరీ ఇంటర్న్షిప్, ఇవన్నీ కూడా కొనసాగి మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడి మన పిల్లలు ఎదగాలి అనంటే మరో 10 సంవత్సరాలు మీ బిడ్డ మీ జగను ఇదే స్థానంలో ఇక్కడే ఉంటే 10 సంవత్సరాలలో మన పిల్లలు, మన పేద పిల్లలు ఏ స్థాయిలో ఇంగ్లీష్ మాట్లాడతారనంటే వాళ్ళు అనర్గళంగా మాట్లాడే ఆ మాటలకు పెద్దల పిల్లలు మాత్రం అసూయకు లోనయ్యే పరిస్థితిలోకి వస్తుంది పెద్దల పిల్లలు కూడా. జగన్ మార్కు విప్లవాలన్నీ కూడా కొనసాగుతాయి ఫ్యాన్ మీద 2 ఓట్లు పడితే, లేదంటే గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం రద్దు, గవర్నమెంట్ బడుల రూపురేఖలు మార్చే నాడు నేడు కార్యక్రమం రద్దు, బడి పిల్లలకు రోజుకు ఒక మెనూతో ఇచ్చే గోరు ముద్ద కార్యక్రమం రద్దు, బడి తెరిచే టయానికి ఆ పిల్లల చేతుల్లో విద్యా కానుక రద్దు, 6వ తరగతి పిల్లలకు నుంచి డిజిటల్ బోధన, పిల్లల చేతుల్లో 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబ్స్, ఇవన్నీ కూడా కత్తిరింపులు, ముగింపు. పెద్ద చదువులకు 100% ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తా ఉన్న మీ బిడ్డ పాలనలో జరుగుతూ ఉన్న విద్యా దీవెన, వసతి దీవెన కార్యక్రమాలు ఇక కత్తిరింపులు, ముగింపు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. పొరపాటు జరిగింది అనంటే మళ్ళీ చంద్రముఖి నిద్రలేస్తుంది. చంద్రముఖి నిద్రలేచి మీ పిల్లల చదువులు, మీ పిల్లల బడులు అన్నీ కూడా లకలక లకలక అడ్డు, అన్నీ కూడా ముగింపే. ఫ్యాన్కు ఓటు వేస్తేనే గ్రామాల్లోనే విలేజ్ క్లినిక్, ఫ్యాన్కు ఓటు వేస్తేనే గ్రామాల్లోనే ఫ్యామిలీ డాక్టర్, ఫ్యాన్కు ఓటు వేస్తేనే ఇంటికే ఆరోగ్య సురక్ష, ఇంటి వద్దనే టెస్టులు, ఇంటి గ్రామంలోనే మందులు, గవర్నమెంట్ ఆసుపత్రుల్లో మా రూపురేఖలు మారుస్తూ నాడు నేడు 25 లక్షల వరకు ఉచితంగా ఆరోగ్యశ్రీ, ఆరోగ్యశ్రీయే కాదు ఆపరేషన్ అయిన తర్వాత కూడా పేదవాడు ఇబ్బంది పడకుండా ఆరోగ్య ఆసర, కొత్తగా పడతా ఉన్న 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం వంటి ప్రతి పేదవాడికి, ప్రతి మనిషికి బతికించే జగన్ మార్కు వైద్య విప్లవాలన్నీ కూడా ఫ్యాన్ మీద 2 ఓట్లు పడితే అన్నీ కూడా కొనసాగుతాయి. లేదంటే మళ్ళీ చంద్రముఖి నిద్రలేస్తుంది. వదల బొమ్మాలి వదల అంటుంది. పేదవాడు అప్పులు పాలై వైద్యం అందని పరిస్థితిలోకి ఆ పేదవాడిని తీసుకొని పోతుంది ఈ చంద్రముఖి. ఫ్యాన్కు ఓటు వేస్తేనే అక్క చెల్లెమ్మల రాజ్యం, ఫ్యాన్కు ఓటు వేస్తేనే పిల్లల్ని బడికి పంపే తల్లులకు అమ్మఒడి అనే పథకం, ఫ్యాన్కు ఓటు వేస్తేనే ఆ పిల్లల చదువులకు, ఆ పిల్లల పిల్లల చదువులకు ఆ తల్లి ఇబ్బంది పడుకోకుండా విద్యా దీవెన, వసతి దీవెన. ఫ్యాన్కు ఓటు వేస్తేనే ఆ అక్క చెల్లెమ్మలకు ఆ ఆసరా ఇచ్చిన చేతితో
సున్నా వడ్డీ అనే కార్యక్రమం. ఫ్యాన్కు ఓటు వేస్తేనే ఓ చేయూత కొనసాగింపు, ఫ్యాన్కు ఓటు వేస్తేనే ఓ కాపు నేస్తం కొనసాగింపు, ఫ్యాన్కు ఓటు వేస్తేనే ఓ ఈబీసీ నేస్తం కొనసాగింపు, ఫ్యాన్కు ఓటు వేస్తేనే ఓ వైఎస్ఆర్ జగనన్న కాలనీలు, అందులో 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో కడతా ఉన్న 22 లక్షల ఇళ్ళు అన్నీ కూడా వేగంగా అడుగులు ముందుకు. ఫ్యాన్కు ఓటు వేస్తేనే నామినేటెడ్ పదవుల్లో నా అక్క చెల్లెమ్మలకు అగ్రతాంబూలం ఇస్తూ 50% రిజర్వేషన్లతో నామినేషన్లో ఉన్న పనులు, నామినేషన్లో ఉన్న పదవులు అన్నీ కూడా నా అక్క చెల్లెమ్మలకిచ్చే మహిళా సాధికారత ప్రభుత్వం. ఒక్క ఫ్యాన్కు ఓటు వేస్తేనే మీ బిడ్డ, మీ బిడ్డ జగను మళ్ళీ వస్తేనే అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి. లేదంటే, లేదంటే మళ్ళీ చంద్రముఖి నిద్ర లేస్తుంది, మళ్ళీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. పసుపుపతి నిద్ర లేస్తాడు, వదల బొమ్మాలి వదల అంటాడు. అక్క చెల్లెమ్మలకు గుర్తుందా, పొదుపు సంఘాల విషయాలు గుర్తున్నాయా, మోసం చేసిన విషయాలు గుర్తున్నాయా? మళ్ళీ అక్క చెల్లెమ్మల బ్రతుకులన్నీ కూడా అతలాకృతలమవుతాయి, గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా. అందుకే ఓటు వేసే ముందు, ఓటు వేసే ముందు మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి. ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ కూడా మీ పిల్లలతో ఆలోచన చేయండి, మీ భార్యలతో ఆలోచన చేయండి, మీ అవ్వ తాతలతో ఆలోచన చేయండి, మీ ఇంట్లో ఉన్న ఆడపడుచులందరితో కూడా ఆలోచన చేయండి. కూర్చొని 1 కి 10 సార్లు ఆలోచన చేయండి ఓటు వేసే ముందు. ఎవరి వల్ల మంచి జరిగింది, ఎవరి వల్ల మంచి జరిగింది, ఎవరు ఉంటే మీ ఇంటికి మంచి జరుగుతుంది అన్న ఆలోచనతో ఓటు వేయండి అని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను, మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను. అందుకే ఈసారి జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు. వచ్చే 60 నెలలు అంటే వచ్చే 5 సంవత్సరాలు మీ జీవితాలను, మీ తలరాతలను మార్చేటివి ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. మీకు మంచి చేసిన మీ బిడ్డ పాలన కావాలా, మన రాష్ట్రాన్ని లేక మన రాష్ట్రాన్ని తాను తన పెత్తందారులు అందరూ కలిసి దోచుకోవడము, దోచుకోవడం దోచుకున్నది పంచుకునే కూటమి పాలన కావాలా, చంద్రబాబు పాలన కావాలా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీకు మంచి చేసిన మీ బిడ్డ పాలన మీ ఎదురుగా మీకు 5 సంవత్సరాలుగా 58 నెలల పాలనగా కనిపిస్తూ ఉంది. ఆలోచన చేసి నిర్ణయం తీసుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. గత ఎన్నికల్లో వివిధ కారణాల వల్ల ఇతర పార్టీలకు ఓటు వేసిన వారిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదే సందర్భంగా అడుగుతా ఉన్నా, కులం కారణం కావచ్చు లేదా ఎప్పటి నుంచో ఆ పార్టీలో ఉన్నామన్న కారణం కావచ్చు లేదా మరో ఇతరత్ర కారణం కావచ్చు, కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వాళ్ళను కూడా అడుగుతా ఉన్నా, ఆ అన్నలను అడుగుతా ఉన్నాను, ఆ అక్కలను అడుగుతా ఉన్నాను, ఆ తమ్ముళ్ళను కూడా అడుగుతా ఉన్నా, ఆ చెల్లెమ్మను కూడా అడుగుతా ఉన్నా, ఆ అవ్వలను ఆ తాతలను కూడా అడుగుతా ఉన్నా. మీరు నాకు గత ఎన్నికల్లో నాకు ఓటు వేయకపోయినా కూడా మీకు ఈ 5 ఏళ్లలో మంచి చేసిన ప్రభుత్వం మనది కాదా అన్నది ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. మీ ఇంటికి వచ్చిన పసుపు నాయకులు, గ్లాస్ నాయకులు అబద్ధాలు చెప్పవచ్చు, కానీ మీ కుటుంబానికి
మీ బ్యాంక్ ఖాతాల్లోకి, మీ చేతికి గత 55 నెలల పాలనలో జమ అయిన, చేతికి అందిన స్కీముల డబ్బుల వివరాలు మీకు నిజాలే చెబుతాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా. మీ ఇళ్లకు వస్తా ఉన్న వాలంటీర్ సేవలు, మీ ఇంటి ముంగటికే వచ్చిన పెన్షన్, మీ ఇంటి ముంగటికే వచ్చిన రేషన్, మీ ఇంటి ముంగటికే వచ్చిన వైద్య సేవలు, మీ ఇంటి ముంగటికే వచ్చిన సర్టిఫికెట్లు, పౌర సేవలు, మీకు అందిన ఇళ్ల పట్టాలు, ఇవన్నీ కూడా మీకు నిజాలే చెబుతాయి. మారిన మన గవర్నమెంట్ బడులు, మారిన మన పిల్లల చదువులు, గ్రామంలోనే వైద్య సేవలు, మారిన మన వ్యవసాయం, ఇవన్నీ కూడా మీకు నిజాలే చెబుతాయి. అందుకే చెప్తా ఉన్నా, మళ్ళీ మళ్ళీ ఆలోచన చేయండి. ఎవరి పాలనలో, ఎవరి పాలనలో మీకు మంచి జరిగింది, ఎవరు ఉంటే మీ బ్రతుకులకు మంచి జరుగుతుంది అన్నది ఆలోచన చేసి నిర్ణయం తీసుకోమని ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో ఇంటింటికి మంచి చేశాం కాబట్టి, ఈ ఎన్నికల్లో ఇంటింటికి మీ బిడ్డ మంచి చేశాడు కాబట్టి, మీ బిడ్డ ఒంటరిగా బయలుదేరాడు ఎన్నికలలో యుద్ధానికి. అందరినీ మోసం చేశారు కాబట్టి, చెప్పుకునేందుకు ఏ మంచి లేదు కాబట్టి, కూటమిగా వారందరూ కూడా ఏకమయ్యారు. మీ బిడ్డ ఒక్కడు, నక్కలు తోడేళ్ళు అనేక మంది. జరగబోతా ఉంది కురుక్షేత్ర సమరయుద్ధం. సిద్ధమేనా? ఈ కూటమి, వారి కూటమి ఎలాంటిదో, వారి కూటమి ఎలాంటిదో మీరే చూస్తున్నారు కదా, వారి కూటమి ఎలాంటిదో మీరే చూస్తున్నారు కదా. ఆ కూటమిలో అది వ్యక్తిత్వం ఉన్న పార్టీలు కలిస్తే ఏర్పడిన కూటమి కాదు, అది మిగతా పార్టీల్లోకి చంద్రబాబు తన మనుషులను పంపితే ఏర్పడిన కూటమి. అది దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పడిన కూటమి కాదు, దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పడిన కూటమి కాదు. దత్తపుత్రుడికి ఎన్ని టికెట్లు ఇవ్వాలో, ఆ టికెట్లలో ఎవరు పోటీ చేయాలో, చివరికి ఆ ప్యాకేజ్ ఇస్తారు కూడా, ఎక్కడ టికెట్ ఇవ్వాలో కూడా బాబు నిర్ణయిస్తేనే ఏర్పడిన పొత్తు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. బాబు ఆ ప్యాకేజ్ ఇస్తారును, నువ్వు భీమవరం అంటే భీమవరం, గాజువాక అంటే గాజువాక, పిఠాపురం అంటే పిఠాపురం. బాబు ప్రయోజనం కోసం ఎక్కడ నిలబడి, ఎక్కడ నిలబెడితే బాబుకు ప్రయోజనం కలుగుతుంది అని అంటే అక్కడ నిలబెట్టడం, ఎక్కడ కావాలంటే అక్కడ బాబు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. ఎక్కడ కావాలంటే అక్కడ బాబు జగన్ను తిట్టు అంటే తిట్టు, ఇంకా కొట్టు అంటే కొట్టు. దత్తపుత్ర నీకు ఇచ్చేది 80 కాదు, నీకు ఇచ్చేది 20 అంటే దానికి కూడా జీ హుజూర్. ఇది ప్యాకేజీ స్టార్ పరిస్థితి. రాష్ట్రాన్ని హోల్సేల్గా దోచుకునేందుకు, దోచుకున్నది పంచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తూ ఉంటే, కులాన్ని హోల్సేల్గా బాబుకి అమ్మేయగలననే భ్రమతో ప్యాకేజీ స్టారు రాజకీయం చేస్తూ ఉన్నాడు. ఈ ప్యాకేజీ స్టారుకు మన రాష్ట్రం అంటే ఎంత చులకనంటే, జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్ళిపోయేటంత చులకన. ఇంతకుముందు ఈ ప్యాకేజీ స్టార్కు పాలకొల్లు, భీమవరం, గాజువాక 3 అయ్యాయి, ఇప్పుడు పిఠాపురం 4.
ఏ ప్రాంతమైనా ప్రేమ ఉండదు, ఏ ప్రాంతమైనా ప్రేమ ఉండదు. ఈ మ్యారేజ్ స్టార్కు ఏ భార్య అయినా ప్రేమ ఉండదు. పెళ్ళిళ్ళే కాదు, పెళ్ళిళ్ళే కాదు, ఇప్పుడు నియోజకవర్గాలు కూడా నాలుగయ్యాయి. మామూలుగా ఇక్కడ ఒక సామెత ఉంది, చాలా ఫేమస్ సామెత కూడా. పెళ్ళికి పిఠాపురం వెళుతూ వెనకటికొకడు పెళ్ళిని శంకర పట్టుకుని వెళ్ళాడన్నది సామెత. ఆ పెళ్ళిని శంకర పెట్టుకొని వెళ్ళింది ఎవరా ఎవరా అని ఇంతకాలం ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అర్థమైంది, చంద్రబాబు తన చంకలో ఉన్న ఆ పిల్లిని ఇప్పుడు పిఠాపురంలో వదిలాడు అని. ఇది గాజు గ్లాస్ పార్టీ పరిస్థితి. ఈ గ్లాస్తో గటగట తాగేది బాబు, ఈ గ్లాస్తో గటగట తాగేది బాబు. దాన్ని తోమి తుడిచి మళ్ళీ బాబుకు అందించేది మాత్రం, అందించేది మాత్రం ఈ ప్యాకేజీ స్టార్. ఇక ఈ కూటమిలో, ఇక ఈ కూటమిలో వదినమ్మ గురించి మాట్లాడదామా? ఈ కూటమిలో ఉన్న వదినమ్మ, బాబు చేరమంటే ఈ వదినమ్మ కాంగ్రెస్లో చేరింది. ఇదే బాబు బీజేపీకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే బీజేపీకి చేరింది. బాబు పొడవమంటే సొంత తండ్రినే వెన్నుపోటు పొడి చేసింది. 30 ఏళ్ళుగా ఏ పార్టీలో ఉన్నా బాబు పోవట్టు, బాబు కోవట్టుగా ఇదే పనిలోనే ఉంది. బాబు బీజేపీలో ఉన్నా బాబు ఈ సీటు ఎవరికి ఇవ్వమంటే వారికే ఇస్తుంది, ఎవరికి వద్దంటే వారిని ఆపుతుంది, మారుస్తుంది. బాబు ప్యాకేజీలు ప్రలోభాలు ఏ స్థాయిలో ఉంటాయంటే, బాబు ప్యాకేజీలు బాబు ప్రలోభాలు ఏ స్థాయిలో ఉంటే బీఫామ్ బీజేపీదైనా బీఫామ్ కాంగ్రెస్దైనా బీఫామ్ గ్లాస్దైనా బీఫామ్ టీ గ్లాస్దైనా కూడా యూనిఫామ్ మాత్రం అంతా చంద్రబాబుదే. ఆయన మేనిఫెస్టో కూడా, చంద్రబాబు మేనిఫెస్టో కూడా ఎప్పుడు ఎలా ఉంటుందనంటే, ఎన్నికలు అయ్యేదాకా మాత్రం రంగురంగుల స్వప్నాలు చూపిస్తూ ఉంటుందా మేనిఫెస్టో, ఎన్నికలు అయిపోయిన తర్వాత అదే మేనిఫెస్టో ఎక్కడ ఉంది అని వెతికినా కూడా కనపడదు, అది చెత్తబుట్టలో కనిపిస్తుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలకు ఆయన ఎప్పుడు చేసేది మోసాలే. ఇది చంద్రబాబు నైజం, ఇది చంద్రబాబు క్యారెక్టర్. మన బాబు ఎందుకింత దిగజారాడు, ఎందుకిన్ని కుట్రలు చేస్తూ ఉన్నాడు, ఎందుకింత కుతంత్రాలు చేస్తూ ఉన్నాడు, ఎందుకిన్ని మోసాలు చేస్తూ ఉన్నాడు, ఎందుకిన్ని అబద్ధాలు చెప్తా ఉన్నాడు, ఎందుకు ఇన్ని పొత్తులు పెట్టుకుంటా ఉన్నాడు, వీటి అన్నింటితో కూటమి కడతా ఉన్నది ఎందుకు అని ప్రతి ఇంట కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కారణం ఏమిటో తెలుసా? కారణం చంద్రబాబు పాలనలో చరిత్రలో నిలిచిపోయే మైలురాళ్ళు ఏవీ లేవు. వ్యవస్థలు కానీ, మంచి పథకాలు కానీ, మంచి స్కీములు కానీ, ప్రజలకు చేసిన మంచి కానీ, ఇలాంటి పునాదిరాళ్ళు ఏవీ కూడా చంద్రబాబు పాలనలో లేవు. చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడంటాడు, 3 సార్లు తాను ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానంటాడు. కానీ తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్కటైనా కూడా, తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్కటైనా కూడా మంచి గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఇలా అబ్బా 2 చేతులు పైకెత్తారా, ఇలా 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 తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను. 2 చేతులు పైకెత్తారా, ఇలా 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 ఇలా
కాబట్టే ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి నా మీద వేయించడానికి వీళ్ళందరికీ గులకరాళ్ళే మిగిలాయి.